ప్రైస్ ది లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మ బాబు ఎలాగున్నారు? మీ ఆరోగ్యాలు జాగ్రత్త? దయచేసి రండి, దేవుని మాట వినండి. ఏ పరిస్థితిలో ఉన్నావు అంటే కారు చీకటి అనుభవం, అంటే ఎటు వెళ్ళిపోయినా, ఎటువైపుకి ప్రయత్నాలు చేస్తున్నా ప్రతి వైపు కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఏ ప్రయత్నం చేసినా అడ్డుగోడలు ఎదురవుతున్నాయి. ఏ ప్రయత్నం చేసినా సఫలం అవటం లేదు. ఇబ్బందుల్లో ఉన్నారు, ఇరుకులో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, నలిగిపోతున్నారు. ఈ సమస్య ఎవరికి చెప్పుకోనని, దిక్కు తోచలేని పరిస్థితిలో ఉన్న నీతో ఈ రోజు ఈ వాక్యం నీకు వినిపించాలని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు ఈ వాక్యం ద్వారా. 46వ కీర్తన మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. కష్టకాలములో నీకు నమ్ముకోదగిన సహాయకుడు. అంధకారములో ఉన్నావు, సెరలో ఉన్నావు, కారు చీకట్లో ఉన్నావు, కలత చెందుతున్నావు, కుంగిపోతున్నావు, కుమిలిపోతున్నావు, ఇసుకు చెందుతున్నా, నీతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. కనుక నీవు కష్టకాలంలో కురుంగిపోవద్దు, కుమిలిపోవద్దు. కనుక ఆయన వేడుకోగలిగితే, ఆయన బ్రతిమాలుకోగలిగితే, ఇక్కడ దేవుడు వాక్యం ఏమి సెలవిస్తుందంటే 34వ కీర్తన 4వ వచనం, యెహోవా యొద్ద విచారణ చేయగా. ఎక్కడ చెప్పుకున్నాడండి? ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. దేవుడి దగ్గరికి వెళ్ళి తన కష్టాన్ని, తన బాధను, తన ఇబ్బందిని దేవుడితో చెప్పుకుంటున్నాడు. నలిగిపోతున్నాడు, కుమిలిపోతున్నాడు, కురుంగిపోతున్నాడు. ఆదుకునే దేవుడు నీవే, అద్భుతం చేసే దేవుడు నీవే, కనికరించే దేవుడు నీవే, సహాయం చేసే దేవుడు నీవే అని దావీదు దేవుని అడిగినప్పుడు ఇక్కడ ఎంత గొప్ప విడుదల కలిగిందంటే, ఎంత చక్కని మాట మాట్లాడుతుంటాడండి ఆయన. చూసారా, ఆయన అంటాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటి నుంచి ఆయన విడిపించాడంట, నన్ను భయములన్నింటి తప్పించాడు ఆయన. చూసారా, అందుకు నువ్వు, నిన్ను కూడా నిత్యము మనసు నిండా, నోటు నిండా, హృదయం నిండా దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి ఇష్టపడుతూ ఉండాలి, ఘనపరచడానికి ఇష్టపడుతూ ఉండాలి. ఎందుకంటే మనకు ఆశ్రయముగా ఉండే ఆయన, మన ఆదుకునే దేవుడైన, మనకు సహాయం చేసే దేవుడైన, మనల్ని మన పక్షాన గొప్ప కార్యం చేయగలిగిన వాడు యేసు. మనము ఆయన మీద ఆధారపడటానికి ఇష్టపడగలిగితే, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం అంటాడు, ఎవరి మనస్సు యెహోవా మీద ఆనుకునను, ఆయన మీద ఆనుకు, ఆయన వాణిని పూర్ణ శాంతి గల వాణిగా కాపాడతాడంట. ఎంత మనం ఆయన మీద ఆనుకుంటే నువ్వు తప్పింకెవరు లేరయ్యా. నువ్వు ఇంకెవరు, నువ్వే ప్రయత్నం చేయొద్దు, ఆయన వైపు చూడు. నువ్వే ప్రయత్నం చేయొద్దు, ఆయన ప్రతిపాలకు, ఆయన సన్నిధిలో ప్రార్థపడటానికి ఇష్టపడగలిగితే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. దేవుడి సన్నిధిలో ప్రార్థపడటానికి కారు చీకట్లో ఉన్నాడు పేతుడు, సెరసల్లో ఉన్నాడు. తెల్లారితే చాలు, అతని తలకే తీసేస్తారు, అతని ఆయన శిరసును సెదించేస్తారు. అయినప్పటికీ కూడా ఎలాగే అనుభవంలో ఉండే కారు చీకటి అనుభవం ఆయన కొరకు, సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తి ప్రార్థన ఉంది. నీలో అత్యాశక్తి కలిగిన ప్రార్థన ఉంటే, ఇదిగో కారు చీకట్లో ఉన్న పేతుడికి విడిపించిన దేవుడు, తప్పించిన దేవుడు, ఆదుకున్న దేవుడు, అద్భుతం చేసిన దేవుడు నీ పట్ల కూడా కార్యం చేస్తుంది. నీలో అత్యాశక్తి కలిగిన ప్రార్థన కావాలని మనం చేసుకుంటున్నాను. కారు చీకటి నిలువుగా మార్చగలిగేది అత్యాశక్తి కలిగిన ప్రార్థన నీ ఇంట్లో, నీ ఒంట్లో కావాలని ప్రార్థిస్తున్నాను. ఆ ప్రార్థనలో నువ్వు నడవగలిగితే, ఆ ప్రార్థనను ఎదగలిగితే, ఆ ప్రార్థనలో నిలవగలిగితే, తప్పకుండా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, తప్పకుండా కలిగి మేలు చేస్తాడు, తప్పకుండా కలిగి సహాయం చేస్తాడు, తప్పకుండా అద్భుతం చేయగలిగిన దేవుడు. ఈ దేవుడు నీ పట్ల మేలు చేస్తాడు, ఈ దేవుడు నిన్ను విడిపిస్తాడు, ఈ దేవుడు నిన్ను దర్శిస్తాడు, ఈ దేవుడు గొప్ప కార్యం చేయగలిగిన దేవుడైనా. కనుక మనము మన చాశక్తితో ప్రార్థించేటానికి, దేవుడికి సాధ్యం, దేవునికి సాధ్యం, మనుషులకు అసాధ్యం అవ్వచ్చు కానీ ఆయన అంటాడు, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ విత్ క్రైస్ట్. అసాధ్యమైన వాటిని సాధ్యపరచువాడు యేసు ఒక్కడికే. ఆయనకే సాధ్యము కనుక నువ్వు ఆయన ప్రతిమ అనుకోగలిగితే, ఆయన సన్నిధిలో ప్రార్థపడబడితే, ఆయన సన్నిధిలో నువ్వు అంగలారిస్తే, ఆయన సన్నిధిలో రోధిస్తే, ఆయన సన్నిధిలో ప్రార్థపడితే గొప్ప కార్యం చేయగలిగిన దేవుడని నేను చెప్పగలుగుతున్నాను. ఆలస్యం చేయకుండా ప్రభు పాదాల దగ్గర గడపడానికి రండి.
ఎవరైతే నలిగిపోతున్నారో, కుమిలిపోతున్నారో, కారు చీకటి అనుభవంలో ఉన్నారో, దిక్కు తోచలేని అనుభవంలో ఉన్నారో, కుమిలిపోవద్దు, కురుంగిపోవద్దు. కనుక నీకు సహాయం చేసే దేవుడైనా, నిన్ను ఆదుకునే దేవుడైనా ఆయన అంటాడు కదా యెషయా గ్రంథములు ఏమంటాడు, 59వ అధ్యాయములు ఏమంటాడు అంటే, ఆయన విరనేరకున్నట్టు యెహోవా చెవులు మందమ కాలేదు, రక్షింప నేరకుడున్నట్టు ఆయన హస్తం కూర్చు కాలేదు. నీకు సహాయం చేయడానికి సమీపంగా ఉన్నాడు, నిన్ను ఆదుకోవడానికి సమీపంగా ఉన్నాడు. నీ పట్ల అద్భుతం చేయగలిగిన దేవుడైనా ఆయన అద్భుతం చేస్తాడు. కనుక నువ్వు ప్రాధేయపడాలి. ఎవరైతే ఆయన ప్రాధేయపడుతూ ఉంటాడు, ఎవరైతే ప్రతిపాలుకుంటారు, కనుక ఆయన ఏమంటాడంటే 33వ అధ్యాయం ఏబు గ్రంథము 26వ వచనంలో అంటాడు, వాడాయనను బ్రతిమాలుకునే అల్ల ఆయన వారిని కటాక్షను. బ్రతిమాలుకునే అనుభవం కావాలి. ఎవరైతే బ్రతిమాలుకుంటారో దేవుడు అద్భుతం చేయడానికి సమీపంగా ఉన్నాడు. నువ్వు బ్రతిమాలుకో, నీ పట్ల నీ కుటుంబం పట్ల అద్భుతం చేయగలిగిన దేవుడిని మనం చూసుకుంటున్నాను. బ్రతిమాలుకునేటప్పటికి దేవుడు బ్రతిమాలుకున్నాడంటే, యాకోబు కారు చీకట్లో ఉన్నాడు, బ్రతిమాలుకున్నాడు. తెల్లారేసరికి కారు చీకటిని వెలుగుగా మార్చేశాడు యాకోబు జీవితానికి. కారణం ఏంటంటే, ఈ కోపం బతిమాలుకున్నాడు. ఈ అనుభవం బతిమాలుకుంటే నీ కారు చీకటిని వెలుగుగా మార్చగలిగేది యేసయ్యా. కనుక నీకు ఏ అనుభవం కావాలి, ఆయన ఆయన బతిమాలుకోవాలి. నీకు ఏ అనుభవం కావాలి, ఆయన ఆశ్రయించాలి. నీకు ఏ అనుభవం కావాలి అంటే, ఆయన సన్నిధులను ప్రార్థపడగలిగితే ఈ అనుభవం నీకుంటే, ఈ అనుభవం నీకుంటే దేవుడు గొప్ప కార్యం చేయగలిగిన దేవుడు. ఇదిగో నీకు కొరతగా ఉంది ఈ విషయం అని ప్రభు వారితో మాట్లాడారు గనక ఒక్కసారి ప్రార్థన చేస్తూ ఉన్నాను. రండి, నీ కారు చీకటి అనుభవాన్ని చీకటిగా, నీ చీకట్లో ఉన్న నీ జీవితాన్ని ఎలుగ్గా మార్చగలిగిన దేవుడు, యాకోబుని ఎలుగ్గా మార్చిన దేవుడు, నీ జీవితానికి వెలుగునివ్వగలిగిన దేవుడు, బ్రతిమాలుకుందాం. ప్రభునికి స్తోత్రాలు. ఈ రోజు పుట్టినరోజు, పెళ్లి రోజు ఎవరైతే జరుపుకున్న వారి పట్ల మేలు చేసి కారు చీకట్లో ఉన్న వారికి వెలిగిస్తానని మాట్లాడారు ప్రభా. నీ వాక్య విని, ఒకటికి 2 సార్లు విని వాక్యాన్ని అనుచరించి ఆచరించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరి దయ చూపించండి. ప్రపంచ దేశాలను నెమ్మది ఇవ్వండి. పరిశుద్ధ పట్టణం యెరూషలేము చుట్టూ కంచి వేయండి. భారతదేశాన్ని రక్షించమని ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అమ్మ బాబు మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కాని వారు దయచేసి సబ్స్క్రైబ్ అవ్వాలని గ్రామంతో మనం చేసుకుంటాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.